రకరకాల బైబుల్, కింగ్ జేమ్స్ వర్షన్, దానియల్ రెఫరెన్స్ బైబుల్, చిన్న పెద్ద బైబుల్, పెద్దొచ్చు బైబుల్, చిన్న బైబుల్, పాకెట్ బైబుల్. చదివిన పాప అనుభవిందిలే. అన్ని కొనుక్కొని షోకేసులో పెట్టినట్టు పెట్టుకోరు, షోకేసులో పెట్టినట్టు అన్నిటిని పెట్టుకొని చూసుకోవటమే కానీ బైబుల్ చదివిన పాప అనుభవం. ఒక రెఫరెన్స్ చెప్తే తీసి చదివేదిలే. దేవుని వాక్యం యొక్క విలువ తెలిసేదిలే. ఆదివారం చర్చికి వచ్చి బైబుల్ తీసుకుని వస్తారు, మళ్ళీ తీసుకెళ్ళాడు బారేస్తారు, మళ్ళీ ఆదివారం తెచ్చుకుంటారు దుమ్ము దులిపి. దాన్ని చదివిన పాపానే పోట్లేదు. ఐశ్వర్యాన్ని నీ ఇంట్లో ఉన్నా నువ్వు గుర్తుపట్టలేని స్థితిలో నువ్వు ఉన్నావు. దేవుని వాక్యాన్ని మేరక్క గారు చనిపోయినప్పుడు ముందు ఆమె బైబుల్ తీసుకుని రూమ్ నుంచి బయటకు వచ్చేసాను. ఏం తాకలేదు. మేరక్క గారు బైబుల్ నా దగ్గర ఉంది, బైబుల్ ఒకటి తీసుకుని బయటకు వచ్చేసి నా దగ్గర దాచుకుని దానికంటే విలువైంది ఇంకోటి లేదు. ప్రపంచంలో దానికంటే విలువైంది ఇంకొకటి లేదు. మన మనోనేత్రాలు వెలిగింపజేసేది, జరగబోయే వాటిని తెలియజేసేది, ప్రభు రాకడికి సిద్ధపరిచేది, నిత్యత్వంలో యుగ యుగాలు మనల్ని తీసుకుని చేర్చగలిగేది ఈ పరిశుద్ధ గ్రంథం. దేవుని వాక్యం తప్ప ఇంకోటి కానే కాదు. మీకు చెప్తున్నాను బాగినండి, మీ పిల్లలకి బ్యాంకులో అకౌంట్ ఉందా, పిల్లలకి పొలం కొన్నారా, ఎన్ని అపార్ట్మెంట్స్ కొన్నారు, ఎన్ని ఎకరాలు కొన్నారా, నేను మిమ్మల్ని అడగట్లేదు. మీ పిల్లలకి చక్కటి బైబిల్ కొనిచ్చారా అని అడుగుతున్నాను. మంచి బైబిల్ కొనిచ్చారా మీ పిల్లలకి, రోజు చదివిపిస్తున్నారా? నాకు ఒక పాప తెలుసు అండి, 119వ కీర్తన కళ్ళు మూసుకుని చెప్పేస్తుంది. ఈరోజు జర్మనీలో ఉంది. మనోళ్ళకి 23వ కీర్తన చెప్పమంటే 23 సార్లు ఆపుతారు, 23 సార్లు ఆపుతారు 23వ కీర్తన చదవమంటే. ఎవరైతే దేవుని వాక్యం మీద శ్రద్ధ చూపించి దీన్ని భద్రంగా ఇది ఐశ్వర్యమైన సంగతి తెలుసుకుంటాడో వాడికంటే ఐశ్వర్యవంతుడు ప్రపంచంలో ఇంకొకడు లేడు.